సిఎం గణరామ జిల్లా కమిటీ సభ్యుడు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి వాటిలో భాగంగా జనగామలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి నిన్న ఈ రోజు నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల జనగామ పట్టణంలోని ఎగువ ప్రాంతాల నుంచి చెంపతీసి నుంచి మొదలుకొని ఇలా బాణాపురం మీద నుంచి వస్తున్నటువంటి వరద నీరు వల్ల ఇలా లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి కుర్మవాడ, అదే రకంగా శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ మెయిన్ రోడ్డు, జ్యోతి నగరు, బాలాజీ నగర్ జల దిగ్బంధంలో చిక్కుపోయింది. మరి ఈ విషయాలే కాదు, గత 3 సంవత్సరాలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనగామ పట్టణం జల దిగ్బంధంలో ఉంటా ఉన్నది. మరి అడావుడి పర్యటనలకే పరిమితం అవుతా ఉంది ఎమ్మెల్యే గారి పర్యటనలు. అంతేకాకుండా ఇలా జనగామ మున్సిపాలిటీని పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పాలకులు చైర్మన్ వైఫల్యం కూడా పూర్తిగా ఉన్నది. మరి ఇలా డివైడర్లు కట్టిరు, అవన్నీ కూడా నాణ్యతా లోపాలు ఉన్నాయి. అంతేకాకుండా కలెక్టర్ ఆఫీసు వర్షాలు కురిసిపోతూ ఉన్నది. మరి వాళ్ళ కట్టిన రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడికి పగిలిపోతూ ఉన్నాయి, డివైడర్లు పగిలిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ ఐడీబీఐ బ్యాంకు నుంచి వెళ్ళి మొదలుకొని హైదరాబాద్ మెయిన్ రోడ్డు మీద జేకేఎస్ వరకంటే 1 కిలోమీటర్ మేర నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి తక్షణం జిల్లా కలెక్టర్ గారు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి అని ఈ టౌనల్లో నాణ్యతా లోపాలు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ పైన వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నారు.